ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బ్లాక్ వచ్చేసి ఏంటంటే అసలు నేను మాల్టాలో మెకానికల్ ఫీల్డ్లో ఏం జాబ్ చేసినా అండ్ మాల్టా నుంచి ఐర్లాండ్కి ఏ టైప్ ఆఫ్ వర్క్ పర్మిట్ మీద వచ్చిన అక్కడికి అండ్ ఇంకా అసలు యూరోప్లో మెకానికల్ ఇంకా ఎలక్ట్రికల్ ఫీల్డ్లో మన స్కోప్ ఉందా లేదా ఫ్యూచర్లో అండ్ చాలామంది నాకు ప్రైవేట్గా ఏం అడుగుతున్నారంటే అసలు మాల్టా నుంచి ఐర్లాండ్ పోనీకి అసలు ప్రాసెస్ ఏంటి, అసలు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అసలు వీసా ఎలా అప్లై చేసుకోవాలి. సో దాని గురించి ఈ బ్లాగ్లో చెప్తాం అనుకుంటున్నా. మీరు ఈ ఛానల్కి కొత్తగా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెల్కమ్ టు. సో నేను ఆల్రెడీ నా ఇంట్రొడక్షన్ వీడియో చెప్పాను కదా, నేను మెకానికల్లో మాస్టర్స్ చేశాను ఇటలీలో. సో ఎప్పుడైతే నా మాస్టర్స్ ఫినిష్ చేశానో నేను ఇంటర్న్షిప్ మీద మాల్టా అని ఒక కంట్రీకి వెళ్ళాం. అది కూడా ఒక సపరేట్ కంట్రీ యూరప్లో, ఒక సపరేట్ ఐలాండ్ అది. సో అక్కడ నేను 4 మంత్స్ పాటు ఇంటర్న్షిప్ చేస్తా డిజైన్ ఫీల్డ్లోనే. అండ్ తర్వాత నేను ఆల్బర్టా గ్రూప్లో మెకానికల్ డిజైన్ ఇంజనీర్గా ఫుల్ టైం జాబ్ స్టార్ట్ చేశా ఫైర్ ఫైటింగ్లో. అక్కడ ఒక 1 ఇయర్ పాటు జాబ్ చేశా. కంట్రీ చిన్నది కాబట్టి పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంటుండే. బేసిక్లీ మాల్టా అనేది ఒక చిన్న ఐలాండ్ యూరప్లోనే, అది కూడా సెంచెన్ జోన్ కిందికి వస్తుంది. సో నేను ఎప్పుడైతే అక్కడ మాల్టాలో పనిచేస్తున్నానో అప్పుడు రెంట్స్ అనేది కూడా తక్కువ ఉంటుండే. మాల్టా ఆ ఇయర్ ప్రకారం శాలరీ వచ్చేసి ఇయర్లీ 25,000 యూరోస్ ఉంటుండే. సో మంత్లీ వచ్చేసి 2 లాక్స్ దాకా వచ్చేటివి చేతికి. సో రెంట్లు కూడా సరిపోయేటివి, కానీ మంత్స్ గడిచే కొద్దీ పాపులేషన్ పెరగడం స్టార్ట్ అయింది. చాలా మంది ఇండియా నుంచి మాల్టాకి మూవ్ అయ్యారు, చాలా యూత్ వచ్చారు మాల్టాకి. సో లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది, రెంట్లు పెరిగిపోయాయి అండ్ ఇంకా శాలరీస్ కూడా కాంపిటీషన్ పెరిగింది. సో నేను అప్పుడే అనుకున్నా, సో మనం మాల్టాలో ఉంటే ఇంకా ఈ శాలరీతోని అక్కడ రెంట్స్ ఇంకా సరిగుండలేం మనం. సో నేను జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశా నార్థన్ కంట్రీస్కి, లైక్ నెదర్లాండ్స్ కానీ జర్మనీ కానీ ఇంకా ఐర్లాండ్ కానీ. ఈ ఎంతో క్రాస్ చెక్ చేసా, కానీ నెదర్లాండ్స్ ఇంకా జర్మన్లో మనకు లాంగ్వేజ్ బెరీర్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఐర్లాండ్ అంటే లాంగ్వేజ్ బెరీర్ ఉండదు, ఎందుకంటే మన స్కిల్ ఇంకా, ఎందుకంటే వాళ్ళ బేసిక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, వాళ్ళ మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ మనకు కూడా చిన్నప్పటి నుంచి ఎలాగో మనం ఇంగ్లీష్ మీడియమే కాబట్టి సో మనకు ఈజీగా నడిచిపోతుంది. సో ఈజీగా మనం గెటిన్ అయిపోతాం. సో దానికోసమే నేను చాలా అప్లికేషన్స్ వేసా ఐర్లాండ్లో అండ్ ఫైనలీ నాకు ఐర్లాండ్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ నార్థన్ యూరోపియన్ కంట్రీస్ లైక్ నార్వే కానీ డెన్మార్క్ కానీ ఐర్లాండ్ కానీ ఇక్కడ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ స్కోప్ ఉండదు అనుకుంటారు, కానీ తప్పది, చాలా రాంగ్ పర్స్పెక్టివ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎంత సాఫ్ట్వేర్కి అబ్బాయి అయినా కానీ కంపల్సరీ కంట్రీకి మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏంది పని కాదు, ఏదైనా ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నా ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా కంపల్సరీ అందులో ఒక్క మెకానికల్ ఇంజనీర్ అవసరము. ఎందుకంటే మెకానికల్ ఇంజనీర్స్తో చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ. ఒకవేళ మీరు మెకానికల్ బ్యాక్గ్రౌండ్లో అయితే యూరోప్లో ఉంటే అస్సలు హోప్ పోగొట్టుకోకండి, కంపల్సరీ మిత్రం పని అవుతుంది. ట్రై చేయండి, ఎంత ట్రై చేస్తే అంత మంచిది. పేషెన్స్ ఇంపార్టెంట్, కానీ వస్తుంది అది మాత్రం గ్యారంటీ. ఎప్పుడైతే నాకు ఐర్లాండ్ నుంచి జాబ్ ఇంటర్వ్యూ ఆఫర్ వచ్చిందో, అంటే ఇంకా సెలెక్ట్ అయ్యానని చెప్పిన తర్వాత, సో వాళ్ళు నాకు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంపెనీ నీకు వీసా స్పాన్సర్ చేయదు, నువ్వు ఓన్గా స్పాన్సర్ చేసుకొని నువ్వు వీసా ఫైల్ చేసుకోవాలి. సో అక్కడే నేను బ్లాక్ అయిపోయినా. సో మనకు తెలీదా ఎట్లా అసలు వీసా ఎట్లా ఫైల్ చేసుకోవాలి అని. సో యాక్చువల్గా ఏంటంటే ఐర్లాండ్ ప్రాసెస్ ప్రకారం స్టెప్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకు ఆఫర్ లెటర్ ఇస్తారు. సో దీని తర్వాత మనం ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అప్లై చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ పర్మిట్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ డెసిగ్నేషన్ నీ పర్మిట్ మారుతుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పర్మిట్స్ ఉంటాయి, ఒకటి క్రిటికల్ స్కిల్స్, ఇంకోటి జనరల్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అని. సో మన జాబ్ రోల్ మన జాబ్ డెసిగ్నేషన్ దేని కింద పడుతుందో ఆ టైప్ ఆఫ్ పర్మిట్ మనం అప్లై చేసుకోవాలి. నాది వచ్చేసి క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ జోన్ కిందకి వస్తుంది. సో ఈ జోన్ అడ్వాంటేజ్ ఏంటంటే నీకు 2 ఇయర్స్లో ఈ క్రిటికల్ స్కిల్స్లో ఉంటే నీకు పిఆర్ వచ్చేస్తుంది. అండ్ చాలామంది అనుకుంటారు క్రిటికల్ స్కిల్స్ అంటే ఏంటిది, జనరల్ పర్మిట్ అంటే ఏంటిది అని. సో దీని గురించి కూడా నేను ఇన్డెప్త్గా ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నా. సో వీడియోస్ వస్తాయి మీకు.
అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఐర్లాండ్ వీసా ప్రాసెస్ అనేది 3 స్టెప్స్లో ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇంటర్వ్యూ క్లియర్ కావాలి. ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు ఆఫర్ లెటర్స్ ఇస్తారు. అండ్ ఆఫర్ లెటర్స్తో పాటు కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కంపెనీ, లైక్ వాళ్ళ ట్యాక్స్ నెంబర్స్ అవి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మనం సొంతంగా పర్మిట్ అప్లై చేయాలి. ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అంటారు దాన్ని, ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అప్లై చేయాలి. దాని ఫీజు వచ్చేసి 1000 యూరోస్ ఉంటుంది. అది స్టాండర్డ్ ఫీజ్. అది క్రిటికల్ స్కిల్స్ అయినా జనరల్ పర్మిట్ అయినా 1000 యూరోస్ ఉంటుంది. సో అది నాన్ రిఫండబుల్. ఒకసారి మన రిజెక్ట్ అయిపోతే ఇంకా నీకు డబ్బులు పోయినట్టే. సో ఇది 45 డేస్ టైం తీసుకుంటుంది. దీనికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో 45 డేస్ పాటు నువ్వు వెయిట్ చేయాలి. ఎందుకంటే నీ డేట్, నీ డే వచ్చినప్పుడే వాళ్ళు నీకు రిజల్ట్ చెప్తారు. ఎప్పుడైతే నీకు ఎంప్లాయ్మెంట్ పర్మిట్ వస్తుందో దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వీసా స్టేజ్. సో ఆ వీసా స్టేజ్ వచ్చేసి ఏంటంటే ఆ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ని తీసుకెళ్ళి మనం మన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తోని, మన పాస్పోర్ట్ కానీ ఇంకా చాలా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో అవన్నీ దాని గురించి కూడా నేను ఒక వీడియో తీస్తాను. అవన్నీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, మన ఎంప్లాయ్మెంట్ పర్మిట్ ఇవన్నీ తీసుకొని మనం వీసా ఫైల్ చేయాలి. ఎంబసీకి వెళ్ళి ఎంబసీలో వీసా ఫైల్ చేయాలి, మన ఫొటోస్తో పాటు మన పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో దీనంతటికి ప్రాసెస్ మినిమం 3 మంత్స్ పడుతుంది, మాక్సిమం 6 మంత్స్ అయినా అవ్వచ్చు. సో ఇది ఒక ఐర్లాండ్ వీసా ప్రాసెస్ ఇది ఇదంతా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.